రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 8 పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తోటపల్లి గూడూరు మండల విద్యాశాఖ అధికారి సన్నారెడ్డి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 8వ తేదీ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షకులుగా తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారు మరి విద్యాశాఖకు సంబంధించి ఎస్ఎంసీ ఎలక్షన్స్ అనేటటువంటివి 8/2024 జరపని చెప్పేసి ఆదేశించి ఉన్నారు. ఇందుకోసంగా ముందుగానే ఈ నెల 1వ తేదీనే షెడ్యూల్ స్టార్ట్ అయింది. 1వ తేదీ నుంచి టీచర్ల విద్యార్థుల యొక్క పేరెంట్స్ యొక్క ఓటర్ లిస్ట్ అనేటటువంటిది ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఆయా స్కూల్లో డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత 5వ తేదీ మరి అబ్జెక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. 5వ తేదీనే అబ్జెక్షన్స్కి అన్నిటి కూడా రిజాల్వ్ చేసి మరి లేటెస్ట్గా పేరెంట్స్ యొక్క లిస్ట్ అంటే ఓటర్స్ యొక్క లిస్టుని ప్రకటించడం జరిగింది. మరి రేపు అనగా 8/8/2024 ఎస్ఎంసీ ఎలక్షన్స్ అనగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కమిటీ ఎన్నికలకు గాను ప్రతి తరగతి నుంచి కూడా 1 సభ్యులను ఎన్నుకుంటారు. ఆ విధంగా ఆయా పాఠశాలలో ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతుల్లో కూడా 1 సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు 1, 2 మాత్రమే ఉండేటటువంటి పాఠశాలల్లో 1వ తరగతికి 1 సభ్యులు, అలాగే 2వ తరగతికి 1 సభ్యులను ఎన్నుకుంటారు. మరి ఆ పాఠశాలలో 6 సభ్యులు ఉంటారు. ఈ 6 సభ్యుల నుంచే మరి 1 చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1 నుంచి 5 వరకు ఉంటే 1 తరగతికి 3 విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 3x5 15 సభ్యులు ఎన్నుకోబట్టడం జరుగుతుంది. మరి వారిలో 1 చైర్మన్ గాను మరొక వైస్ చైర్మన్ గాను ఎన్నుకోబడుతుంది. ఈ విధంగా ఆయా పాఠశాలలో ఉండే తరగతుల సంఖ్యను బట్టి మరి ఎలక్షన్స్ అనేటటువంటి జరుగుతాయి. ఇవన్నీ కూడా సజావుగా జరిగేందుకు గాను తోటపల్లి గూడూరు మండలంలో ప్రధానోపాధ్యాయుల యొక్క సమావేశం కూడా జరిపి మరి ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి నామ్స్ గైడ్ లైన్స్ మీరు తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా కులంకషంగా మనం ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగానే వాళ్ళకి ప్రతి విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, అందుకు తగినటువంటి అన్ని రకాలైనటువంటి జీవో కాపీలను మరియు గైడ్ లైన్స్ అన్నింటిని కూడా ప్రధానోపాధ్యాయులకి చేరవేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలకు కూడా హై స్కూల్స్కు మరి ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి యూపీ మరియు ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రత్యేకంగా మా టీచర్స్ని సీనియర్ టీచర్స్ని అబ్జర్వర్స్గా కూడా నియమించడం జరుగుతూ ఉంది. మరి MU1, MU2 ఇద్దరం కూడా దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాం. అలాగే MPDO గారు, MRO గారు కూడా దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. మేము కూడా కొన్ని పాఠశాలలను ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటే అటువంటి పాఠశాలలు అన్నింటినీ కూడా మేము విజిట్ చేసి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటి అన్నింటిని తొలగించి మరి ఎన్నికలు అన్నింటినీ కూడా సజావుగా నిర్వహించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ N3 ఛానల్ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. Adishankara Group of Institutions, MAC A+, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.